హలో, ఎలా ఉందండి? ఇవాళ సండే ఫన్ డే, అసలు సూపర్ గా ఫన్ ఉంది కదా ఇవాళ. అసలు నాగార్జున అయితే గీతను ఫుల్ గా ఆడుకున్నారు, అండ్ అసలు ఆ మజానే వేరు. అండ్ రేవంత్ కూడా వెనక నుంచి నెమ్మ నెమ్మదిగా కేస్తూ హాహా ఎప్పుడు ఇలాగే చేయించండి గీతతో పని అని చెప్పేసి, అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకుని ఎందుకు ఇంత హ్యాపీ హ్యాపీగా నేను ఉన్నాను అంటే, ఇవాళైతే సండే ఫన్ డే అన్నారు కదా, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. సండే ఫన్ డే, ఫుల్ ఆన్ ఫన్ అనమాట. ఇవాళ నాగార్జున వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ గేమ్ ఆడిస్తారు, ఇద్దరు టీములు చేస్తారు. అండ్ ఇద్దరు టీములు చేసినప్పుడు ఎప్పుడు సత్య ఉన్న టీమే గెలుస్తుందని చెప్పి సత్య ఫీల్ అవుతుందంట, కానీ మనం ఒప్పుకుంటాం కదా ఎప్పుడు సత్యనే గెలుస్తుంది. అండ్ ఐ షుడ్ టెల్ యూ గైస్, సత్య ఎంత క్యూట్గా ఉంది! రోజు రోజుకి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది అని, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. డ్యాన్స్ చాలా బాగా వేస్తుంది, ఆట బాగా ఆడుతుంది, అండ్ మాటలు సూపర్గా చెప్తుంది. అర్జున్ని టీస్ చేయడం చాలా బాగుంటుంది. అసలు ఆమె ఓవరాల్గా సూపర్గా అంటే సూపర్గా ఆడుతుంది. ఇవాళ రెండు టీములు చేస్తారు, రెండు టీములు చేసి అర్జున్ వేరే టీము అండ్ శ్రీ సత్య టీం అని చెప్పేసి చేస్తారు. అండ్ ఇవాళ అన్నీ ఇవాళ చూపించినట్టయితే ఆ బొమ్మలు చూపించేసి సినిమా పాట గెస్ట్ చేయాలని చెప్పేసి, సో ఆ విషయాల్లో ఎక్కువ పాయింట్ శ్రీ సత్య వాళ్ళే. అండ్ వాళ్ళు డ్యాన్స్ చేశారు కదా, శ్రీ సత్య ప్రతి పాటకి డ్యాన్స్ సూపర్గా వేసింది. అండ్ తెలుసా మీకు, ఏదో నాగార్జున చక్కగా రేవంత్ని షోరూంలోకి వెళ్ళి తీసుకురంటే గీతు మధ్యలో దూరాలి కదా, దూరింది. గీ రేవంత్ కాళ్ళు నొప్పి అనంట, అయితే నువ్వు తీసుకురాపో అని చెప్పి లాస్ట్ మినిట్ ఎపిసోడ్ అంత లాస్ట్ మినిట్ వరకు ఎప్పుడు ఏం తేవాలని షోరూంలో పంపిస్తే, అయ్యో బాబో ఎంత బద్దకస్తురాలో గీతు, అసలు ఎంత మన్నో, అమ్మా నేను మయలేను, అమ్మా నేను నడలేను, అబ్బా అయ్యా అంటుంది. అండ్ మీకు కూడా తెలుసా, నేను అంతకు ముందు కూడా చెప్పా, రేవంత్ కెప్టెన్ అవ్వకముందు ఎవరైనా సరే గీతుతో పని చేయించాలి, ఎస్పెషల్లీ బాత్రూంలో కడిగించే పని ఎవరైనా ఇస్తారేమో అని నేను వెయిట్ చేశాను. రేవంత్ కెప్టెన్ అయితే ఇస్తాడేమో, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు ఇలాగని, సో ఇస్తాడేమో అని చూస్తుంటే ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు ఆ పని, అసలు నాకు పనే చెప్పట్లేరు, బలి తప్పించేసుకుంటుంది ఆమె. ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా సరే ఆమెకి కొంచెం పనులు చెప్పి చేయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నా, ఎవరైనా ఉంటే బాగుండు ప్లీజ్, ఎవరైనా చేయించండి, ఆ మజానే వస్తుంటుంది ఆమె అలా అంటే పని, ఆమె పని చేయాలని అని కాదు, బట్ ఆమెతో పని చేస్తుంటే చూస్తుంటే అలాగా బిగ్ బాస్ని అంటూ ఉంటుంది అండ్ వీళ్ళందరినీ అంటూ ఉంటుంది, మజా వస్తుంది అని చెప్తున్నా. అంతేగాని తనకి పని ఇచ్చామని కాదు మెయిన్, తనకి పని ఇస్తే వచ్చే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా ఫుల్ అని ఉంటుంది, అబ్బా నాకు అట్లా చూడాలని ఉంది. అండ్ హా మధ్య మధ్యలో గీతు బిగ్ బాస్ని అంటూనే ఉంది, అయ్యో నేను చేయను ఏం చేయను అని చెప్పేసి నాగార్జున్ని అంటూనే ఉంది, సో అలాగే వాళ్ళు ఫుల్ ఫన్ నడిచింది. వెనకేమో రేవంత్ ఐ లవ్ యూ సార్, మీరు ఇంకా 4 వారాలు ఎలాగే చేయించండి, ఎలాగే ఇంట్లో పని చేయదు అన్నీ అందించమంటూ ఉంటుంది, సో ఇలాగన్నా చేయించండి పని కొంచెం అలవాటు అవుతుంది అని చెప్పేసి అని ఆయన కూడా నెమ్మదిగా కీలాగా ఇచ్చారనమాట. బట్ యా ఫుల్ ఫన్గా నడిచింది. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్, అబ్బా ఆదిరెడ్డి అయితే ఎంత సన్నగైపోయారు పాపం, సరిగ్గా ఫుడ్ దొరకదేమో, అంటే ఫుడ్ దొరక తక్కువ దొరుకుతుంది తెలుసు, కానీ ఆయన నిన్న చూసినట్టు చాలా అంటే చాలా సన్నగా అయిపోయారు పాపం. కవిత కొంచెం చూసుకో పాపం, మీ ఆయన్ని బయటకు వచ్చాక ఫుల్గా పెట్టి మళ్ళీ మామూలుగా చేసే ఆయన చాలా అంటే చాలా సన్నగా అయ్యారు. అండ్ ఇవాళ ఇంకోటి ఆదిరెడ్డి గురించి, ఎంత ఫన్ వచ్చింది అంటే ఆయన డాన్స్ చేస్తుంటే ఫుల్ ట్రై చేశారు ఆయన పాపం డాన్స్ చేయాలని, ఫుల్ డాన్స్ చేయాలని ట్రై చేసి ఆయన వేసిన స్టెప్లు ఉన్నాయి కదా ఎంత కామెడీగా ఉన్నాయో అసలు. అండ్ నాగార్జున కూడా ఇప్పుడు గీతును అండ్ ఆదిరెడ్డి వేయాలి డాన్స్ అని చెప్పేస్తే, గీతు నేను ఇంట్లో చాలా ఎక్స్పెక్ట్ చేశాను బాగా, ఇంకా బాగేస్తుంది ఇంకా ఏం బాగేస్తుందని, కానీ ఆదిరెడ్డి డాన్స్ మాత్రం సూపర్ ఫన్ అసలు ఆయన. సో వాళ్ళంతా ఫన్నే అంటున్నాను కదా, ఎందుకంటే వాళ్ళంతా సూపర్ ఫన్గానే ఉంది. అండ్ ఫస్ట్ మధ్య మధ్యలో సేవ్ చేయడాలు జరిగాయి, మధ్య మధ్యలో టాస్క్ పెట్టారు అవి చూపించి, బొమ్మలు చూపించి పాట గెస్ట్ చేయాలని చెప్పేసి. అండ్ శ్రీ సత్య టీమ్ యాజ్ ఆల్వేస్ ఆమె గెలిచింది. అండ్ ఆ తర్వాత కొన్ని ట్యాగ్స్ ఇచ్చారు మెళ్ళ వేసేవి, దాంట్లో చేయి చూసావా రఫ్ ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా అని చెప్పేసి, అది రేవంత్ ఎవరిస్తారు, అర్జున్కి రేవంత్ ఇస్తాడు,
సో దట్ చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, నీకు ఎంత చెప్పినా నువ్వు వినట్లేవు, ఈసారి మామూలు చెప్పడం కాదు చెయ్యి చూడు అని చెప్పేసి. ఏంటి అంటే ఆయనేమో నేను అర్జున్ ఏమో నేను మారాను మారాను కొంచెం గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. బట్ థింగ్ ఈజ్ మనకి తెలుసు ఆయన ఎక్కడ మారారు, మారలేదు, ఆయన ఇంకా గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు, ఇంకా రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తున్నారని. సో అదే చెప్తున్నాడు అనమాట, ఇంకా నేను చెప్పిన బాగా చేస్తున్నానని. బట్ థింగ్ ఈజ్ వాసంతి ఫుల్గా ఇచ్చేస్తుంది ఈ మధ్య, వాసంతి అలాగే ఇస్తూ ఉండు అట్లీస్ట్. అప్పుడు నువ్వు ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతావు, స్ట్రాంగ్ గా బాగా కనిపిస్తావు కూడా, అండ్ మాకు కూడా నువ్వు కనిపిస్తావు ఆఫ్ కోర్స్, యా షీ ఈజ్ దిస్ అని చెప్పేసి. అండ్ ఆమెమో రేవంత్కి ఇచ్చింది, చెయ్యి చూసావా రఫ్గా ఉంది రఫ్ ఆడిస్తా అని, నన్ను పకోడా అంటున్నాడు అది ఇది అని చెప్పేసి ఫుల్ అది ఫన్ గా నడిచింది. అండ్ మస్తిచ్చి పడేసింది రేవంత్కి. అండ్ ఇంకా ఫైమా రాజు గీతు, గీతు ఏమో రాజ్కి నా చావు నేను చేస్తా నీకెందుకయ్యా అని చెప్పేసి. గీతు ఇప్పటికి కూడా రూల్స్ రెగ్యులేషన్స్, ఫన్ ఆమె చేస్తే ఫన్, పక్కన వాళ్ళు చేస్తే కాదు. అంటే ఆమె అంత చేసేయాలి, పక్కన వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఆమె మాత్రం అన్ని టాపిక్స్లో ఆమె దూరచ్చు, పక్కన వాళ్ళు దూరితే అది ప్రాబ్లము. అలా ఎలాగబ్బా గీతు? సో ఏంటి అంటే రాజా అది నేను గీతు చెప్పిందంట, నేను బిగ్ బాస్ మాట వింటాను, నాగార్జున మాట వింటాను, కెప్టెన్ మాట వింటాను, బట్ ఇంకెవరి మాట విన్ను అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే బిగ్ బాస్ ఆ జోకర్ ఇంట్లోకి వచ్చినప్పుడు అసలు ఆయన ఎగ్జిస్టే లేదనుకొని ఇగ్నోర్ చేసేయాలంటే అయినా సరే వెళ్ళి ఆయన గెలుపుతూ ఉంటే మరి మాకు మనకు కూడా, ఐ మీన్ మీరు చూసారా బిగ్ బాస్ చెప్పారు గీతు అసలు పట్టించుకోవద్దని చెప్పి, అయినా వినకుండా మాట వినకుండా ఆయన్ని టీస్ చేస్తూనే ఉంది. అప్పుడు ఎలా అయితే మనం కొంచెం ఏంటియో మాట వినట్లేదు అని చెప్పి మనం అనుకున్నామో, రాజు కూడా అలాగే ఫీల్ అయ్యి ఆయన అన్నారు ఒప్పుకోదే నాగార్జున ముందు కూడా, నేను ఏదో నాకు ఎంటర్టైన్మెంట్ చేస్తా అంటే అబ్బా ఎంటర్టైన్మెంట్ చెయ్యి కానీ లిమిట్లో ఉండి ఆ రూల్స్ లోపల ఉండి చేస్తే ఇంకా మస్తు ఫన్ వస్తుంది కదా, ఇలా చేస్తే ఫన్ రాదు ఇరిటేషన్ వస్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. నా పర్సనల్గా నేను చెప్తున్నా, నాకు అలాగ అర్థమైంది. అండ్ రాజు చెప్పిన పాయింట్ కరెక్టే కదా. సో అలాగా ఆయన్ని అలా ఆడుకుంది. అండ్ ఇవాళ ఫుల్గా నాగార్జున ఆడుకున్నారు గీతుని. అండ్ ఇంకా తర్వాత ఇవాళ ఎవరో చెప్పారు బైది వే, నేను చెప్పాను కదా సుదీప అవుట్, నిన్ననే చెప్పేశాను నేను మీకు సుదీప అవుట్ అని చెప్పేసి. సో అలాగే జరిగింది, ఈ వారం సుదీప వెళ్ళిపోయింది. అండ్ ఎంత ఫరక్ పడుతుంది ఆమె వెళ్ళింది అని అంటే నాకైతే పెద్దగా ఏమీ ఫరక్ పడదనే అనిపిస్తుంది, ఎందుకంటే పెద్దగా ఆమె ఎప్పుడు ఆ గేమ్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎక్కువ కిచెన్లో అఫ్కోర్స్ తను చేసింది ఫుడ్ వండి పెట్టడం, దట్స్ అ గ్రేట్ థింగ్. బట్ బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ ఫుడ్ వండి పెట్టడం అండ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ టాస్కులు అని, అంటే కొంచెము మాట్లాడాలు, జనాలతో అందరితో వెళ్ళి కలవడాలు, మాట్లాడాలు అవన్నీ కాబట్టి తను కొంచెం తక్కువ చేసిందని నాకు అనిపించింది. అండ్ తను వెళ్ళడం కరెక్టే అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ చూద్దాం ఎవరుంటారో లైన్లో. సో తను వెళ్ళిపోయింది, వెళ్ళిపోతూ కూడా ఒక టాస్క్ ఇస్తారు కదా, ఆ టాస్క్లో అందరూ ఏంటని చెప్పింది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఫైమా అక్క అక్క నాకు కూడా ఏదైనా ఇవ్వ, నాకు కూడా ఏదైనా ఇవ్వ అంటే ఇమ్మెచ్యూర్ అని ఇస్తా అంటే వద్దు ఇంకేమైనా ఇవ్వు ఇంకేమైనా ఇవ్వు అని చెప్పేసి. అఫ్ కోర్స్ అంటే ఏ చిన్నపిల్లవు కదా ఏస్తే వస్తుంది అని చెప్పి, కానీ అన్ని అందరికీ పాజిటివ్గానే ఇచ్చింది. అండ్ శ్రీహానికి ఏమో మాస్క్ ఇంకా వెనక మాస్క్ పెట్టుకొని ఉన్నాడని చెప్పేసి, బట్ పాజిటివ్గా ఐ మీన్ పాజిటివ్ వేలో దట్ ఆయన అన్ని ఎమోషన్స్ ఈజీగా బయట, ఐ మీన్ అవసరం వచ్చినప్పుడు ఆయన బయట పెడతారు. అండ్ ఇంకా బోలెడు ఉన్న ఎమోషన్స్ దాక్కున్నాయి లోపల, అవి కూడా బయట పెట్టాలని శ్రీహాన్. నేను కూడా అంటే మాస్క్ గురించి మాట్లాడు, బట్ ఇంకొక బాగా చాలా బాగా గేమ్ ఆడలేస్తావు అబ్బా నువ్వు, ఇంకా కొంచెం కనపడాలి అని నాకు అనిపిస్తుంది. ఇవాళ ఇలా జరిగింది అంతా. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నాను, నా నిన్న వీడియోలో ఎవరో కామెంట్ చేశారు నాకు దట్ నీ నువ్వు ఇంకా బాగా షో చూడు, ఇంకా బాగా నువ్వు ఇలాగ చెప్తున్నావు. అండ్ గీతు నేను నిన్న చెప్పాను, గీతు అలా నాగార్జున్ని ఆమెకి ఫైమాకి ఎక్కువ ఆమెకి గుడ్డి ఇచ్చారు, నాకు యావరేజ్ ఇచ్చారు, ఇద్దరం సేమ్ ఆడామని చెప్పినప్పుడు అలా అడగడం నాకెందుకు అంటే, నాగార్జున ఆయన ఏదైనా చెప్తున్నారంటే బయస్ అయ్యి చెప్పరు ఎవరికి, ఆయన బాయస్ అవి చెప్పకుండా ఆయన జెన్యున్, ఆయన మనకు కూడా డెఫినెట్గా గీతు ఫైమాతో కంపేర్ చేస్తే డెఫినెట్గా సారీ గీతు కాదు కీర్తి కీర్తి ఫైమా కీర్తి గేమ్ కొంచెం తక్కువనే కనిపిస్తుంది మనకి, మీరు అందరూ ఒప్పుకుంటారు కదా నాతో. సో అలాగ అడగడం నాకు అంత నచ్చలేదు,
సో అని చెప్పి నేను నా ఒపీనియన్స్ దిస్ ఈజ్ రివ్యూ, ఒక ఒక మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తున్నామంటే అది అందరికీ బాగుండేలా చెప్పం మనము, మనం ఏం ఫీల్ అవుతామో మనం అది చెప్తాము. సో ఇప్పుడు నేనైతే ఏమైతే రివ్యూలు చెప్తున్నా అది నేను ఫీల్ అయ్యి నేను మీతో షేర్ చేసుకుందామని నేను షేర్ చేసుకున్నాను, తప్పితే నాకేంటి చెప్పండి, నాకేమొస్తుంది వాళ్ళకి ఇలాగ మాట్లాడితే, వాళ్ళ గురించి పిచ్చిగా మాట్లాడితే, వీళ్ళ గురించి మంచిగా మాట్లాడితే నాకేం రాదు కదా. బట్ ఆ షో చూసినప్పుడు, ఆ ఎపిసోడ్ చూసినప్పుడు నేను ఏమైతే ఫీల్ అవుతున్నానో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్, అందుకని చెప్పేసి నేను ఈ రివ్యూస్ చేస్తున్నాను. ఐ మీన్ బిగ్ బాస్ మీద పిచ్చి ప్రేమతో చేస్తున్నాను అనుకోండి, బట్ హా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. అంతేకాని నేను ఆమె అలాగా మంచిగా చేసింది, స్టాండ్ తీసుకుంది, నువ్వే మంచి చెప్పట్లేదు అండ్ నీకు అన్నీ గుర్తుండట్లేవు బాగా చూడు అంటే, బాస్ నేను ఒకసారి కెమెరా ఆన్ చేస్తే మళ్ళీ అటు ఇటు నేను చూడను. సో నాకు నేను గుర్తు పెట్టుకొని, నాకు ఎన్ని పాయింట్స్ అయితే నాకు గుర్తు పెట్టుకుంటానో నేను అన్నే పాయింట్స్ నేను మీకు చెప్తాను. ఒకవేళ గుర్తు రాకపోతే అఫ్కోర్స్ నేను నాకు కళ్ళ జోడు పెట్టుకోవాలబ్బా, కళ్ళ జోడు పెట్టుకొని నేను చూసి చెప్తూనే ఉన్నాను కదా. 100 పాయింట్లు ఉంటాయి, 100 పాయింట్లను గుర్తుంచుకోవడం కష్టము. అండ్ నిన్న గుడ్ ఎవరికి ఇచ్చారు, యావరేజ్ ఎవరికి ఇచ్చారు, డెడ్ ఎవరికి ఇచ్చారంటే అఫ్కోర్స్ యావరేజ్ ఇచ్చిన వాళ్ళు 30 మంది ఉన్నారు, ఇంకా ఉన్నారు కదా ఇంట్లో సభ్యులు చాలామంది. సో దానివల్ల నాకు అఫ్కోర్స్ నాకు మైండ్లో అందరి పేరు అట్లా ఉండిపోవాలాగా నేను చూసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి కామెంట్ నాకు నిన్న వచ్చింది కాబట్టి అఫ్కోర్స్ నాకు నేను ఇది మీకు పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఇప్పటి వరకు నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. నేను ఒకసారి కెమెరా ఆన్ చేస్తే నేను ఎక్కడా ఏమీ చూడను, నా మైండ్లో పెట్టుకుంటాను, మైండ్లో పెట్టుకొని నేను అవే ఎక్స్ప్రెస్ చేస్తాను. అన్నీ గుర్తుంచుకోవాలి అంటే కష్టము. ఎప్పుడైనా పేర్లు నాకు చెప్పాలి అనిపించినప్పుడు అప్పుడు నేను ఒకసారి మొబైల్లో చూసుకుంటాను, తప్పితే నేను అదర్వైజ్ నేను ఎక్కడ నేనేమీ కట్ చేసి మళ్ళీ ఒక క్లిప్ చేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ అతికిచ్చి నేను చెయ్యనబ్బా. సో యా ఐ మీన్ అఫ్కోర్స్ అందరికీ నచ్చాలని లేదు నా రివ్యూస్, నచ్చిన వాళ్ళకి నచ్చుతాయి లేకపోతే లేదు, బట్ హా అందరికీ నచ్చేలా చేయడానికే నేను ఎంతో ట్రై చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఐ మీన్ ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్. సో కొంచెం ఇంప్రూవ్, దేనికైనా ఇంప్రూవ్మెంట్లు ఉంటేనే బాగుంటుంది లైఫ్లో కూడా. సో నాకు నా రివ్యూ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ గోదా కుదాన్ సింహాని, బాయ్.